पापन्नपेट मंडल परिधिलोनी कुर्तिवाड़ा श्री प्रसन्नांजनेय स्वामी क्षेत्रंलो श्रावणमास उत्सवालु घनंगा निर्वहिस्तुन्नारु। इक्कड़ प्रारंभिंचिन सप्ताह कार्यक्रमं शनिवारंतो ముగియడంతో పాటు చివరి శనివారం కావడంతో మండల పరిధిలోని కుర్తివాడతో పాటు యూసుఫ్‌పేట, ఆరేపల్లి, విస్పూర్, దౌలాపూర్, కొత్తపల్లి, పాపన్నపేట, అబ్లాపూర్ తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఆంజనేయ స్వామికి పూజలు చేశారు। ఉదయాన్నే కుర్తివాడ గ్రామస్తులు గ్రామం నుంచి జలకడవలతో బయలుదేరి ఆలయానికి చేరుకున్నారు। అర్చకులు రమేష్ వర్మ, బసవలింగప్పలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం కుర్తివాడకు చెందిన ఆలయ నిర్వాహకులు అన్నదానం నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अंजना नंदनम वीरम जानकी शोकनाशनम कपी समक्ष हंतारम वंदे लंका भयंकरम बुद्धिर्बलम यशोदेवी निर्भय कमरोत अजाड्यं वाक्पटुत्वं च हनुमान स्मरणानुभवे प्रसन्नांजनेय भगवान श्री प्रसन्नांजनेय स्वामी देवस्थानम కుర్తివాడ గ్రామము పాపన్నపేట మండలం మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సాక్షాత్తు తెలిసినటువంటి స్వామి ఎంతో ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క స్వామికి వంద వంద యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నది। ఇక్కడి ఈ స్వామివారి యొక్క ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో విశేషంగా పూజలు జరుగుతాయి మరియు మండల పరిధిలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడికి పలు గ్రామాల నుండి స్వామి వద్దకు భక్తులు వస్తూ ఉంటారు। స్వామివారికి సింధూర పూజలు, చంద్రము మరియు స్వామివారి అష్టోత్తరాలు, మన్యసూక్త పారాయణం చేత అభిషేకము, మంగళహారతి, మంత్రపుష్పము, ఇంకా ప్రత్యేక పూజలు అంటే శ్రావణ మాసంలో సప్తభజన అనే విశేష పూజ విశేష కార్యక్రమం నిర్వహించబడుతుంది। సప్తభజన అనగా ఏడు రోజులు రాత్రి పగలు శివ నామతాల స్మరణ ఆగకుండా కుర్తివాడ గ్రామ పెద్దలు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు। అతి కార్యక్రమము శివరి రోజున చక్కగా అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు। మరి ఈ శనివారాలు ప్రతి శనివారం కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి। శ్రావణ మాసం మాత్రము అత్యధిక సంఖ్యలో విపరీతమైనటువంటి యొక్క ప్రజలు ప్రతి గ్రామంలో గ్రామస్తులు స్వామి యొక్క మహాత్వం వలన ధనధాన్యములు మరి ఇక్కడ చుట్టున్నటువంటి పాడి పంటలు కూడా సమృద్ధిగా ఉన్నాయి। కుర్తివాడ ఆంజనేయ స్వామి అంటే చాలు, మొక్కుకే వరం ఇచ్చేటువంటి మొక్కిన వరం ఇచ్చేటువంటి భగవానుడు కుర్తివాడ ఆంజనేయ స్వామి కనుక ఈ సంవత్సరము ఈరోజు ఆఖరు శనివారము మరి సప్తభజన కార్యక్రమం ఉద్వాసన జరిగింది। తర్వాత అన్నదాన మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది। గ్రామస్తులందరూ కూడా కలిసి పెద్దలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। ఈ విధంగా ప్రతి ఏట జరుపుకుంటున్నాను ఈ స్వామి యొక్క ఈరోజు విశేషమైనటువంటి స్వామి చక్కటి వెండి కిరీటాన్ని ధరించి ఉంటారు। శ్రావణ మాసంలోనే అలంకరిస్తాం, ఈ యొక్క పూజధారి అయి ఉంటాడు, భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉంటారు। స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయతాం న్యాయేన మార్గేణ మహీమనే శాంభో బ్రాహ్మణేభ్యో